హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు ఆటలు ఆనందాలు. ఈరోజు మనం పాట్లో చేసిన మటన్ కర్రీ మరియు చిల్లిగారెలు సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూస్తామండి. చూడండి, సాఫ్ట్గా ఉండే చిల్లిగారెలు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి నేను ఉద్దిపప్పుని నైటే నానబెట్టుకున్నానండి, 8 అవర్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ మనం ఇలా ఆనియన్స్ని అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. పెప్పర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ వీటన్నిటిని చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆనియన్స్ 3 తీసుకోండి, జింజర్, గ్రీన్ చిల్లీ కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా పెప్పర్ని కొద్దిగా ఇచ్చేసుకోవాలి. ఇలా మరీ నున్నగా కాకుండా కొద్దిగా రవ రవగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. పిండిని బాగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ నీళ్లుగాను ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. అందులో పెప్పర్ పౌడర్ని యాడ్ చేసినాను. 1 బై 1 జింజర్ పీసెస్ని, గ్రీన్ చిల్లీ పీసెస్ని యాడ్ చేసినాను. ఆనియన్స్ని యాడ్ చేశాను. కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి బాగా. కొద్దిగా సాల్ట్, బియ్యం పిండి, సాల్ట్ 1.5 స్పూన్స్, సాల్ట్ పించ్ ఆఫ్ సోడా యాడ్ చేసేసుకోండి. అలానే కొద్దిగా 1-2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ పెరుగు వేయండి, బాగుంటుంది. అలా బాగా అంతా మిక్స్ చేయాలండి. ఎక్కువ బాగా కొంతసేపు మిక్స్ చేయాలి బాగా. చూడండి, మరీ గట్టిగాను ఉండకూడదు, లూజ్గాను ఉండకూడదు. మనం చేతిలో పెట్టుకుంటే కాసేపు అట్లా జారకుండా ఉండాలి, అంత ఇదిగా ఉండాలండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనము వడ చేసుకునేటప్పుడు కవర్ కానీ హ్యాండ్ కానీ యూస్ చేసుకోవచ్చండి. చూడండి ఎలా ఉందో. కానీ ఒక పక్కన ఒక సైడ్లో ఒక వాటర్ పెట్టుకొని దాన్ని తడిపి, చేతికి కానీ కవర్ కానీ ప్రతిసారి ఒక్కొక్కసారి తడిపి తడిపి వేసుకోవాలండి. అప్పుడే చిల్లగార మనకి చేతికి కానీ కవరికి కానీ అంటుకోకుండా వేయడానికి ఈజీగా ఉంటుందండి. ఆయిల్ వేస్తే బాగుండదండి, వాటరే పెట్టుకోండి సైడ్లో. ఇప్పుడు మనము మటన్ కర్రీ కావాల్సింది చూస్తాము. జింజర్, గార్లిక్, 1 ఆనియన్ చాలండి. గ్రీన్ చిల్లీ ఇదంతా మిక్సీ పట్టేశానండి. తర్వాత మనం పోపు కావాల్సింది, ఆనియన్స్ కట్ చేసుకోండి. సోంపు, పెప్పరు, పటా లవంగం, కొరియాండర్ లీవ్స్, 1 టమోటా చాలండి. ఇప్పుడు నేను పాట్ని బాగా హీట్ చేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి. పాట్ లేని వాళ్ళు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే కుక్కర్లో చేసినప్పుడు 75% మాత్రమే ఉడికేటట్లు విజిల్కి పెట్టండి. తర్వాత దాన్ని ఓపెన్ చేసేసి బాయిల్ చేసినారంటే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. ఫుల్గా అలానే కుక్కర్లో బాయిల్ చేసినామంటే అంత బాగుండదండి. 70-50% బాయిల్ అయితే చాలు. తర్వాత ఓపెన్ చేసి 1 టమాటా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను పాట్లో చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న, దాంట్లో మన మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకున్నాను ఫస్ట్. మీకు కావాలంటే రెడ్ చిల్లీ కూడా 1-2 వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ దొరుకుతుందండి. మన మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. పాట్ని ఫస్ట్ అలానే కొంటానే వేసుకునే కవ్వదని వాడుకునే కవ్వదు, దాన్ని మనం సీజనింగ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడైతే నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేస్తున్నానండి. ఏదన్నా ఎక్కువ బాయిల్ అయితే బాగుండదండి. మటన్ కూడా అంతే, చికెన్ అయినా అంతే. నేను తెచ్చుకుంది ఈరోజు మీడియంగా ఉంది, మరీ ముదురుగా లేదు కాబట్టి నేను పాట్లో చేయడానికి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదండి. మరీ ముదురుగా ఉంటే మీకు కుక్కర్లో పెట్టుకొని 50% ఉడికేటట్లు చూసుకోండి. తర్వాత ఓపెన్ చేసేసి అలా హై ఫ్లేమ్లో ఉడికించినారంటే మీకు టేస్ట్ బాగుంటుందండి. మొత్తం కుక్కర్లోనే ఉడికిచ్చేసినారంటే
అంత బాగుండదు. కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ ఒక ఆనియన్ ఒక 5 గ్రీన్ చిల్లీస్ అన్ని చేసి మిక్స్ చేసుకున్నానండి. దాన్ని వేస్తున్నాను. ఈ లోపలే మనం మటన్ ని నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకొని కొద్దిగా salt pepper జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ వేసి కొద్దిసేపు అలా పెట్టుకున్నామంటే మనకు మటన్ బాగా టెండర్ గా ఉంటుందండి. మనం ఇవన్నీ ఫస్ట్ మటన్ క్లీన్ చేసి అలా చేసుకోండి. తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇది చేసుకునే లోపల మనకు అది కాసేపు సోక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మటన్ ని యాడ్ చేసుకుంటా ఉన్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు మటన్ ని యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇది ఒక 700 గ్రామ్స్ మటన్ ఉంటుందండి. ఇది పాట్ కదండి, మెల్లగా మిక్స్ చేసుకోవాలి మనము. ఇప్పుడు అంతా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ salt కొద్దిగానే అండి, కొద్దిగా salt కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసి పెట్టేస్తాము. మళ్ళీ మెల్లగా కొద్దిగా మిక్స్ చేసి క్లోజ్ చేసి పెట్టేస్తామండి. ఇందులో చేయడానికి నాకు కుక్కర్ టైమే పట్టిందండి, మరీ ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఎందుకంటే మనం పాట్ తీసుకున్నాను, పాట్ పైన క్లోజ్ చేయడానికి కూడా నేను ఆ మట్టిదే తీసుకున్నానండి, క్లేదే తీసుకున్నాను. కాబట్టి మనకి కుక్కర్ ఇచ్చే ప్రెజర్ ఇది కూడా ఇచ్చిందనే అనుకుంటానండి. బిన్నానే బాయిల్ అయిపోయిందండి, ఎక్కువ టైం అయితే పట్టలేదు. క్యాప్ కూడా బాగా మంచిగా వెయిట్ ఉందండి, కింద వెయిట్ పైన వెయిట్ ఉండేదానివల్ల మనకు కుక్కర్లో ఎంత ప్రెజర్ ఉంటుందో అంత ప్రెజర్ ఉన్నట్టు అనిపించిందండి నాకు. పాట్ కదండి, కలుపుకునేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు
క్లోజ్ చేసి తీసి పెట్టేసానండి. మనకు కొంచెం ఆ స్మెల్ అంతా పోతుంది కదండి. అయింది. ఇలా చూడండి, మూత కూడా బాగా వెయిట్ ఉందండి మనకి. ఇప్పుడు మళ్ళీ తీసేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక ఇప్పుడు 25% ఉడికిపోయి ఉంటుందండి. ఆ పచ్చి స్మెల్ అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుంది. కొద్దిగా కొద్దిగా కాదండి, ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం, రెడ్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానికి తగినట్లు రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ని ధనియాల పౌడర్ని 1 స్పూన్ చాలండి. రెడ్ చిల్లీ పౌడర్లో సగం వేసుకుంటే సరిపోతుంది ధనియా పౌడర్ ఎప్పుడు. కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. మనకు కొద్దిగా అది మునగడానికన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే ఇది బాయిల్ అవ్వాలి కదండి మటన్. చికెన్ అయితే మనకు అంత వాటర్ పట్టదు, కానీ మటన్కి కొంచెం ఎక్కువ వాటర్ వేయాల్సి ఉంటుందండి బాయిల్ ఎక్కువ టైం కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసి మీకు కొద్దిగా తక్కువ అనిపించిందంటే యాడ్ చేసుకోండి సాల్ట్. మటన్ బాయిల్ అయిన తర్వాత మనం టమాటా వేసుకున్నామంటే మటన్ తొందరగా బాయిల్ అయిపోతుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. నేనైతే మటన్కి ఎక్కువ టమాటా వేయనండి, ఒక్క టమాటా వేస్తాను అంతే. చూడండి ఆల్మోస్ట్ 50% మనకు ఉడికిపోయిందండి. ఆ క్లోజ్ చేసి పెట్టినప్పుడే ఆ ప్రెజర్కి కొద్దిగా ఉడికిందండి. సాల్ట్ టేస్ట్ చూసి చాలకపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి అటువైపు పెడతామండి, అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ లోపల మనం ఇటువైపు చిల్లి గారెకి రెడీ చేసుకున్నామంటే గారెలు అయ్యే లోపల మనకి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటరీగానే చూసుకోండి, ఎందుకంటే మనకు మటన్ ఇంకా 50% బాయిల్ అవ్వాలి కాబట్టి. కుక్కర్లో లాగా వాటర్ అలానే ఉండిపోదండి, మనం పాత్రలో చేసినప్పుడు కానీ ఇలా పాట్లో చేసినప్పుడు కానీ మనకు వాటర్ కొంచెం తగ్గుతుంది. కుక్కర్లో అయితే ఆల్మోస్ట్ మనకు వాటర్ అలానే ఉంటుంది. ఇలా క్లోజ్ చేసి పెట్టేసానండి, మంచిగా బాయిల్ అవుతుంది కదా. వెయిట్ ఉందండి, క్యాప్ కూడా మంచిగా వెయిట్ ఉంది. సైడ్లో పెట్టేసి దాన్ని అంటించుకుంటాము. ఇప్పుడు ఇక్కడ గారెలకు వేసుకున్నానండి నేను. ఆల్మోస్ట్ ఆల్ గారెలు
వన్ బై వన్ అలా వేసుకున్నాను. ఇలా బ్రౌన్ కలర్ మనం అంతా అప్పుడే పిండి రెడీ చేసుకున్నాం కదండి. ఇలా మధ్యలో చిల్లు పెట్టుకొని చేతికి వాటర్ తడుపుకుంటూ చేతికి కానీ కవర్కి కానీ వాటర్తో ఒకసారి తుడవడం, పిండి పెట్టుకోవడం, మధ్యలో హోల్ పెట్టి వేయడం అండి. అలా వేస్తున్నాను. మీడియంగానే ఉండాలి ఫ్లేమ్, ఆయిల్ హీట్ కూడా మీడియంగానే ఉండాలి. ఇలా మనకి గారె రెడీ అయిందండి. ఇప్పుడు మనకు ఆ పక్క కర్రీ కూడా ఇదైంది, బాయిల్ అయిపోయింది కాబట్టి ఒక టమోటాను యాడ్ చేస్తున్నాను. కాసేపు అయిన తర్వాత మళ్ళా పెప్పర్ పౌడర్ని కొద్దిగా, కొరియాండర్ లీవ్స్ని ఒకసారి ఫ్రెష్గా ఉండే కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు చూడండి మన మటన్ కర్రీ గారెలు, గారె చూడండి క్రిస్పీగా ఉంది, పైన లోపల మంచిగా బాయిల్ అయ్యి బాగుందండి. కర్రీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, మటన్ పీస్ కూడా బాగా కరెక్ట్గా ఉడికిందండి, ఎక్కువ ఉడకకూడదు. ఓకే థ్యాంక్ యూ.